గుడ్ వెరీ గుడ్. నా చెల్లి ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను, డ్యూయట్లు పాడే లెవెల్కి వచ్చేసింది అన్నమాట. చూడండి, ఇందులో మీ చెల్లెలు తప్పేం లేదు, దయచేసి నమ్మకం. తప్పంతా మాదే, వచ్చిన రోజే నిన్ను చంపేసి ఉండాల్సింది. ఈ రోజు మాత్రం నిన్ను వదిలేదు లేదురా. ఆగండి, ఇది చాలా అన్యాయం. ఏంటే అన్యాయమా? కాక తప్పంతా ఆయదేనా? ఈ కర్ణాటక జూలై గాడికి కర్ణాటక ఆడపడుచు సపోర్టా? నీ భార్యగా నన్నేమైనా భరిస్తాను, కానీ నాలో ఓ కన్నడ పులి దాగుంది. ఆ పులినేమైనా అంటే కరి చేస్తుంది. ఎవరి భాష వాళ్ళకి ముఖ్యం, ఎవరి తల్లి వాళ్ళకి ముఖ్యం. నిన్ను మాత్రం తిరుగుతంద్రే, ఇప్పుడు మన సమస్య నీ చెల్లెలి ప్రేమ సమస్య. ఆంధ్ర కన్నడ కాదు, కర్ణాటక కన్నడ అని ఇంకోసారి ఎద్దేవా చేసావా? మొగుడని కూడా లెక్క చేయను, కోసేస్తాను. కట్టుకున్న దాని మీద చేయి చేసుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? చెయ్యి పట్టుకోవడం ఏంటి? దీనివల్ల ఇంత దూరం వచ్చి అసలు మనుషులా రాక్షసులా? కరెక్ట్, వీడు ఇక్కడికి రావడానికి ముందు వరకు మేము మనుషులం, కానీ ఇప్పుడు రాక్షసం అయ్యామా? నీ డ్రామాలు చాలా ఎక్కువయ్యాయి మాకు తెలుసు, ఇక నిన్ను నమ్మాం. ఇంతవరకు ఒంటరిగా ఇంటి గడప దాటని నువ్వు ఇవాళ ఇంత దూరం వచ్చావంటే ఏమిటర్థం? మేము రాకపోతే వాడితో పారిపోదామనేగా? అన్నయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడుకు. నేను గనక అలాంటి దాన్ని అయ్యుంటే ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని. ఆ రోజు పారిపోవడం ఇష్టం లేక ఈ రోజు పారిపోదామని వచ్చావా? అర్ధరాత్రి రంగారెడ్డి ఇంటికే వచ్చాడంటే బెంగళూరులో మీ మధ్య ఏమేం జరిగాయి? అన్ని అయిపోయాయా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంట్రా, ఏంటి ఇప్పుడు? నేను అతన్ని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. మేమిద్దరం లేచిపోతాం. ఏం చేస్తారు మీరు? ఈ క్షణం వరకు తను నీ సిస్టర్, ఇప్పటి నుంచి సత్య లవర్. ఇప్పుడు చూడు. Thank you.
పెట్టివాణ్ణి కదా పౌరుషం చచ్చిపోయినాదనుకున్నావా పులిరా రాయలసీమకే పులి సింగల్ హ్యాండ్ తో కర్నూల్నే గడగడలాడించి షేక్ చేసినాను నువ్వెంత నీ కర్ణాటక ఎంత రేయ్ కర్ణాటక అంటే కర్నూల్లో మీ మగాళ్ళు చేతులకు తొడుకునే గాజులు అనుకున్నావా ఒక్కసారి అటు చూడు కర్ణాటకలో పుట్టిన ఎవ్వణ్ణైనా ఎదుర్కోవాలంటే నీలాంటి వాడికి నాలుగేసి గుండెలు ఉండాలిరా చూడండి ఎవరి మీద చెయ్యెత్తినా నిన్ను సహిస్తాను కానీ మా నాన్న మీదకే చెయ్యెత్తితే ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి నాన్న నువ్వు కూడా అన్నయ్యలాగా తల్లి అమ్మా నువ్వు కూడా నీ నాయని నిడిచిపెట్టి వెళ్ళిపోతావామ్మా ఆ అనుమానం ఎందుకు నాన్న నా ఊపిరి ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటాను నేను ఇక్కడికి వచ్చింది అతను పారిపోవడానికి కాదు నాన్న పంపించడానికి వచ్చాను చూడండి మా నాన్నంటే నాకు ప్రాణం నన్ను ప్రాణంలా చూసుకున్నారు ప్లీజ్ ఏ కారణంతోనూ మా మధ్యకి రావడానికి ప్రయత్నించకండి దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ వేదా నేను కూడా అమ్మా నాన్నల ప్రేమలోనే పెరిగాను నాకు తెలుసు నన్ను ప్రేమించమని నిన్ను బలవంతంగా ఒప్పించడానికి రాలేదు నేను నీ ప్రేమని ప్రేమగా పొందాలని వచ్చాను తండ్రి కూతుళ్ళను దూరం చేసి నీ ప్రేమను పొందాలని నేను అనుకోవడం లేదు నేను గెలిచాను నువ్వు ఒక్కసారి నాకు ఐ లవ్ యూ అని చెప్పావుగా నాకు చాలు నీ ఆ ఒక్క మాటతో నేను నా జీవితం అంతా గడిపేస్తాను బాయ్ అగో మా ఇంట్లో దొంగిలించిన వస్తువు తిరిగి ఇచ్చేలాలని తెలీదా నేను మీ ఇంట్లో ఏం దొంగతనం చేశాను నువ్వుండమ్మా నా కూతురు మనసుని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నావు తిరిగి ఇవ్వాలని నీకు అనిపించట్లేదా వస్తువుని తిరిగి ఇచ్చేస్తాను తన మనసుని ఇవ్వలేవుగా నాన్న ప్లీజ్ నువ్వు ఆగమ్మా తండ్రి కూతుళ్లను వేరు చేసి తన ప్రేమను గెలిపించాలని తనకు లేదన్నాడు నువ్వు ఒక్కసారి ప్రేమిస్తున్నా అన్న మాట చెబితే నీ మాటతో జీవితాంతం బతుకుతా అన్నాడు ఆ ఒక్క మాటతో నాకు అర్థమైందమ్మా ఇతని వంశం ఎంత గొప్పదో ఇతని తల్లిదండ్రి ఎంత సంస్కారవంతులు చూడమ్మా ఈ ప్రపంచంలో ఉన్న కుర్రాళ్లలో నిన్ను ఇంతగా ప్రేమించే మగాడు దొరకడం నీ అదృష్టం ఇకంతా శుభమే నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా ఈ వేద ఒక్కసారి డిసైడ్ అయితే అంతే చేయించడానికి ఛాన్సే లేదు సత్య డైలాగ్ సత్యకేనా